అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ గురించి చర్చించుకుందాం. మనతో ఉన్నారు అన్న దేవేంద్ర అన్న, అనాలిసిస్ట్. ఇప్పుడు దీని గురించి మరి అన్న మాటల వివరించి మన అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అడుగుదాం. ఇప్పుడు అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు మెయిన్ ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ నుంచి రఘురామ్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నాగేశ్వరరావు, బీజేపీ నుంచి వినోద్ రావు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ అసెంబ్లీ స్థానాలు చూసుకున్నట్టయితే దాదాపుగా కాంగ్రెస్ సీట్లు వచ్చేసి 6 సీట్లు కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో సిపిఐ కైవసం చేసుకుంది. మరి మొత్తం కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఈ పార్లమెంటులో ఏ పార్టీ ప్రధానంగా ఇప్పుడు నెగ్గే ఛాన్స్ ఉందన్నా? ఇప్పుడు మనం పార్టీల పరంగా చూసుకుంటే వీళ్ళ బలాలు బలహీనతలు చూసుకున్న విషయానికి వస్తే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి రఘురామ రెడ్డి ఉన్నాడు. అవునా. బీఆర్ఎస్ నుంచి నాగేశ్వరరావు, బీజేపీ నుంచి వినోద్రావు ఉన్నాడు. వినోద్రావు వీళ్ళ బలాలు చూసుకున్నట్టు వరకు అయితే ఇక్కడ కచ్చుకోటటువంటి అనుకున్నటువంటి రాష్ట్రంలో ఎక్కడైనా ఖమ్మం అంటేనే ఒక ఇంతకు ముందు టీడీపీ ఉండే, టీడీపీ అది టీడీపీని బద్దలు కొట్టిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. 2009లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ సీట్ని టీడీపీ నుంచి కైవసం తీసుకున్న సీటు ఖమ్మంకి. ఇప్పుడు ఎట్లయిందంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే తర్వాత మొత్తం కూడా వీళ్ళ సీట్లే. కాంగ్రెస్ అంటేనే ఖమ్మం వచ్చేట అట్లా వాళ్ళు కెనవసింగ్ చేసుకున్నారు, అట్లా ప్లస్ పాయింట్ అయింది. కానీ 2019కి వచ్చేవారికి, 2014 వచ్చేవారికి ఇక్కడ సిట్టింగ్ అయినటువంటి ఎంపీ మనకు నాగేశ్వరరావు గారు కదా, 2019 సిట్టింగ్ ఎంపీ ఈయన బలహీనం చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన క్యాండిడేట్ ఉండడం చూసినాం మనము. బీజేపీ వచ్చేవారికి రాష్ట్రంలో ఎక్కడ కొంచెం వెనుకబాటు ఉన్నది అనుకుంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో అంటే ఖమ్మం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాండిడేట్ పరంగా కొంచెం మైనస్ ఉంది. మోడీ ఎఫెక్ట్ అనే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వినోద్రావుది వెనుక అంజలో ఉంది. వీళ్ళు ఎట్లంటే 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసారు కాబట్టి, సిట్టింగ్ ఎంపీ కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. వీళ్ళ బలాలు అయితే చూస్తున్న వరకు, ఇప్పుడు అసెంబ్లీ స్థానాల వచ్చే వరకు చూస్తే కొత్తగూడెం ఒకటి మాత్రమే కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ పార్టీ ఒకటి కొట్టడం జరిగింది. మిగతా అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ ఉంది. ఈ సెగ్మెంట్లలో చూస్తుంటే కూడా మొత్తం కూడా ఖమ్మంలో ప్లస్ పాయింట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకే మనకు ఓట్ బ్యాంకింగ్ లో విషయంలో కూడా ప్లస్ పాయింట్ లో కనిపిస్తున్నది. ఇలా వ్యక్తిగత విషయాలకు వస్తే వీళ్ళు చాలా భూస్వాములు అని విన్నాం. తెలంగాణ మొత్తంలో వీళ్ళది దాదాపు టాప్ 5 ఉంటారు. అట్లా కూడా బలం ఉన్నది అన్ని రకాలుగా. ఇప్పుడు కాంగ్రెస్ సీట్లు ఇక్కడ దాదాపుగా 7 సీట్లు కాంగ్రెస్ అనుకోవచ్చు మనం, ఒకటి సిపిఎం, మిగతా 6 కాంగ్రెస్. సో వీళ్ళ మైనస్లు ఏమైనా ఉన్నాయా? మైనస్లు ఏంటంటే వీళ్ళది ఒకటి, తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఎక్కడైనా సరే కాంగ్రెస్ది, మీరు 6 గ్యారెంటీల విషయం ఒక్కటే మైనస్ చూపిస్తుంది, కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడలేకపోతుంది. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు కాంగ్రెస్ ఓటర్ బ్యాంకింగ్ చూస్తున్న కాబట్టి, ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు చూసినట్టు వరకు అయితే కూడా ఈ ప్రభావం ఎక్కడ కూడా రెండు పార్టీలు అక్కడ చూపెట్టలేకపోతున్నాయి వాళ్ళపైన. వీళ్ళు ఎట్లా అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్ అప్పటి నుంచి కూడా 2009 నుంచి చేసిర్రు వాళ్ళంతా కూడా ముందంజలో ఉన్నారు కాబట్టి ఖమ్మం సీట్ మాక్సిమంగా ఈసారి ఈ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లో మొత్తం కూడా కాంగ్రెస్ ఉండడం వల్ల చాలా ప్లస్ పాయింట్ వాళ్ళకు. ఈ విషయంలో ప్లస్ పాయింట్ అనుకోవడం విషయంలో ఈ 6 గ్యారెంటీల ప్రభావం అనేది ఇక్కడ చూపెట్టలేకపోతుంది. మోడీ ఎఫెక్ట్ అనేది కూడా ఇక్కడ ప్రభావం అనేది ఎక్కువ అవ్వట్లేదు. పబ్లిక్ కూడా మొత్తం కూడా కాంగ్రెస్ వైపుకి ఉండదు. మొత్తం కూడా రాష్ట్రం అంతా మోడీ ఎఫెక్ట్ ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు చూపించడం లేదు అంటే క్యాండిడేట్ పరంగా నీకు ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, ఇక్కడైనా మోడీది 50% ఉంటే క్యాండిడేట్ 50% ఉంటుంది. ఇక్కడ క్యాన్వర్సింగ్ విషయంలో కూడా వెనుకంజలో ఉన్నారు నాకు తెలిసి వినోద్రావు కొట్లాడితే వీళ్ళిద్దరు మధ్య సెకండ్ ప్లేస్ కోసం మీరు రెండు పార్టీలు కొట్లాడితే, కానీ ఫస్ట్ సీట్ మాత్రం ఇదే కాంగ్రెస్ది కంచుకోట అనిపిస్తుంది. అక్కడైతే వీళ్ళ మైనస్ వరకు చూసిన వరకు అయితే వీళ్ళు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేరు అనేది ఒకటి మైనస్ పాయింట్ అది ఒకటి కాదు చూపెట్టుకోవచ్చు. వాళ్ళు రాష్ట్రంలో కొన్ని అన్యాయాలు జరిగినప్పుడు కూడా ప్రశ్నించలేకపోయింది ఎంపీ ఉండి పార్లమెంట్లో, ఆ విషయంలో కూడా వెనుకంజలో ఉండొచ్చు అనుకోవచ్చు. ఇది ఒకటి బీజేపీ అక్కడ వచ్చే వరకు క్యాన్వాసింగ్ కానీ ఓట్ బ్యాంకింగ్ విషయంలో కానీ ఇప్పుడు పుంజుకుంటుంది. మీరు అంటే వీళ్ళ ఎఫెక్ట్ ఏంటంటే 20% ఉంటుంది వీళ్ళ నాకు తెలిసి క్యాండిడేట్ పరంగా చూస్తే, కానీ వీళ్ళదే ఎక్కువ హవా ఉంటుంది ఇక్కడ. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా మోడీది 70-75% ఉంది కదా. సో ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ మాత్రం ఈ క్యాండిడేట్ అంతా అంటే అంతగా ఏం చేయలేకపోయినా, ఇదివరకు చేసిండా ఇంతవరకు ఈ క్యాండిడేట్ పబ్లిక్ లో తిరిగినా కానీ క్యాండిడేట్ ముందు గెలిచినా కానీ రాష్ట్రంలో ఏమైందంటే మోడీ హవా నడుస్తుంది. స్టేట్ మొత్తంలో మోడీ నడిచినా కానీ ఇక్కడి ఖమ్మం డిస్టిక్ వచ్చే వారికి ఏంటంటే ఒక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కానీ కాంగ్రెడ్కి సంబంధించిన పార్టీ కానీ అక్కడ బలాలు బలహీనతలు చూసుకుంటే సిపిఎం పార్టీకి అయినా కాంగ్రెస్ పార్టీకి హవా ఎక్కువ ఉంటుంది. దీన్ని బద్దలు కొట్టడానికి ఫస్ట్ 2019లో మనకు నామనాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ
రెండు సార్లు వాళ్ళు గెలిచింది కాబట్టి ఆయనకు ఛాన్స్ వచ్చింది. కానీ ఈసారి కూడా వాళ్ళ సిట్టింగ్ ఎంపీ కొడతామని వీళ్ళు బాగా ట్రై చేస్తారు. కానీ ఈ విషయంలోకి వచ్చేవారికి ఈ రెండు సెకండ్ ప్లేస్ కోసం ఈ ఇద్దరు కొట్లాడుతున్నారు. ఈయన మోడీ ఎఫెక్టివ్తో పోతున్నాడు, ఈయన నేను సిట్టింగ్ ఎంపీ అనే ఒక పోతుంటాడు. వీళ్ళేమో ఆరు సెగ్మెంట్లతో మేమే ఉన్నాము అసెంబ్లీ స్థానాల్లో మేము ఖచ్చితంగా కొడతామనే ఒక సీట్ అనే నమ్మకం ఉంది. రాష్ట్రంలో ఉన్న ఓటర్లు కూడా సర్వే చేసే ప్రకారంగా చూసుకున్నా అక్కడ ఉన్న రైతులు కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఎక్కువ అక్కడ అది ఎందుకంటే ఏపీకి దగ్గరలో ఉండేది కాబట్టి ఈ ఎక్కువ మొత్తం కూడా కాంగ్రెస్ ఎఫెక్ట్ కాంగ్రెస్కే ఉంది అక్కడ మొత్తం. సరే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అనే ఒక గాలి ఇప్పుడు మన ఈ అసెంబ్లీ స్థానాలలో వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆరు ఇట్లకు ప్లస్ అవుతున్నాయని మీరు అంటారు. నేనేమంటున్నాను క్వశ్చన్ అంటే మైనస్ ఎందుకు కాకూడదు అంటే ఇప్పుడు ఇవే మైనస్ ఎందుకు కాకూడదు, వీళ్ళు గెలిపించి ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా ఆరు గ్యారంటీలు అంత ప్రభావం పడ్డది కదా, నెగిటివ్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజులలో చాలా నెగిటివ్ వచ్చేసింది ప్రజలలో, చాలా ఇంపాక్ట్ పడుతుంది నెగిటివ్ ఇంపాక్ట్. కాబట్టి ఇది మైనస్ ఈయన పైన పడదా అని అంటున్నా. అంటే ఇక్కడ క్యాండిడేట్ ను పరంగా చూస్తారు కానీ పార్టీ పరంగా చూస్తలేదు. ఇక్కడ ప్రజల్లో వచ్చింది ఏంటంటే క్యాండిడేట్ షో చేసే ఎలక్షన్ టైంలో షో చేస్తారు అనేది ఒకటే ఉంది ఇక్కడ. ఈ క్యాండిడేట్లు ఎట్లా అంటే రాజకీయ పరంగా కానీ పలుకుబడి విషయంలో కానీ ప్రజల్లో ఉండే నాయకులుగా మెప్పొందిరు కాబట్టి వీళ్ళందరినీ గెలిపించడం జరిగింది అక్కడ. వీళ్ళు పార్టీ పరంగా కాకుండా వ్యక్తి పరంగా కూడా గెలిచే క్యాండిడేట్లో సెగ్మెంట్లో వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ప్రజల్లో తిరిగే నాయకులుగా వాళ్ళకు ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ పాయింట్ అనేది ఏంటంటే ప్రజల్లో మెప్పొందించి ప్రజల్లో ఉంటారు. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు, మేము వ్యక్తి పరంగా క్యాండిడేట్ పరంగా ఇస్తాం సర్వేలో ప్రతి ఒక్క దాంట్లో వెల్లడించడం జరిగింది. అది ఒక్క దాంట్లో మాత్రం ప్లస్ పాయింట్ అని నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు నుండి వినోద్ రావు వీళ్ళిద్దరికి సెకండ్ పొజిషన్ మాత్రమే వస్తుంది, ఫస్ట్ పొజిషన్ అనేది లేదు, మర్చిపోవాలని మీరు అంటారు. సెకండ్ పొజిషన్ వినోద్ రావు వస్తాడా మరి నాగేశ్వరరావు వస్తాడా అనేది నెక్స్ట్ ఎలక్షన్లో చేస్తాను. నా గెస్సింగ్ ప్రకారం అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఈడ సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారనేది గెస్సింగ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఫస్ట్ వీలే ఈసారి ఖమ్మం పక్క సీటు కాంగ్రెసే, కానీ సెకండ్ ప్లేస్ ఏదంటే మోడీ వేరే ఎఫెక్ట్ పడుతుంది. రాష్ట్రం అంతా మోడీ ఎఫెక్ట్ మోడీ ఎఫెక్ట్ 50% ఉండదు. మోడీది మాత్రం 50% ఉంది. క్యాండిడేట్ క్యాన్వాసింగ్ ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ విషయంకి వెళ్ళా భూ స్థాయి నుంచి కానీ బీజేపీ నాయకులు కానీ ఏబీపీ సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినవి కానీ విశ్వవిందు సంబంధించినవి కానీ ఏవైనా క్యాన్వాసింగ్ చేసేట్లో ఇక్కడ క్యాండిడేట్ పరంగా మైనస్లు ఉందని ప్రతి ఒక్క సెగ్మెంట్లో మనకు ఎగ్జిట్ పోల్స్లో కనబడుతుంది. అదే కాంగ్రెస్ ఇది సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయన క్యాండిడేట్ పరంగా నేను ఈసారి గెలుస్తా అనేది ఇంతకుముందు చేసిన ఏం చేసిండో ఆయన అక్కడ ఎంపీ ఉన్నాడో నేను కాంగ్రెస్ ఇంతకుముందు గెలిచిన కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాబట్టి కాంగ్రెస్ ఈసారి కొడతా అని ఒక అపో ఉంది. సెకండ్ ప్లేస్ కోసమే వీళ్ళు ఇద్దరు కొట్లాడుతున్నారు. సెకండ్ ప్లేస్ కోసమే వీళ్ళు చేసేది అంత. సరే మీరు చెప్పింది 90% వేసుకుందామండి. ఒకవేళ రఘురామ్ రెడ్డి ఓటమి రుచి చూసినట్టు అయితే దీని ప్రభావం ఈ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని మనం అనుకోవచ్చా? 100% ఇది రఘురామ్ రెడ్డి సీటే, ఓడిపోవడం అనే సమస్య లేదు. 100% ఖమ్మం మాత్రం కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ కంచుకోట కాబట్టి దాన్ని కొట్టేదమ్ము ఇంకా మాక్సిమంగా లేదు. ఎందుకంటే ఇక్కడ క్యాండిడేట్ పరంగా వస్తారు, కాంగ్రెస్ పరంగా చూసుకుంటలేరు. క్యాండిడేట్ పరంగా చూసుకుంటారు, కాంగ్రెస్ పరంగా చూసుకున్నప్పుడు సక్సెస్లో ఉండరు. ఎప్పుడైనా ప్రజల్లో నేను చెప్పిన అప్పటికీ ఉంటా 50% ఉంటే 50% పార్టీది ఉంటుంది. వీళ్ళు 50%లో పార్టీది ఉన్నా కానీ 25% పార్టీది ఉన్నా కానీ 50% వీళ్ళది ఉన్నది కాబట్టి 75% అంటే వీళ్ళే ప్లస్లు ఉన్నట్టు. మరి ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే కనబడుతున్నట్టు అనేది ఒక సెగ్మెంట్లో కనబడుతుంది. బీజేపీ ఇక్కడ మైనస్ ఉందని అనిపిస్తుంది నాకైతే. బీజేపీ వచ్చే ఛాన్స్ మాత్రం లేదంటారు? వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది. ఇది ఎఫెక్ట్ అనేది ఒకవేళ బై ఛాన్స్ నక్కతో ఒక దొరికినట్టు ఐశ్వర్యం సెకండ్ ప్లేస్ రావచ్చు, మోడీ ఎఫెక్ట్ ఉంటే ఈయన కూడా సెకండ్ ప్లేస్ రావచ్చు. కానీ ఖమ్మం ఫస్ట్ సీట్ మాత్రం కాంగ్రెస్ ఇస్తారు. కాంగ్రెస్ పక్క అండి, పక్క కాంగ్రెస్. సరే అన్న, ఖచ్చితంగా మీరు రఘురామ్ రెడ్డి వస్తారంటారు. మరి అన్న మాట ప్రకారం అయితే, అన్న అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ కంచుకోట ఇక్కడ రఘురామ్ రెడ్డి తప్ప వేరే వాళ్ళకి ఛాన్సే లేదు, 0.01% కూడా లేదు అని అన్న కాన్ఫిడెన్స్గా చెప్తుండు. మరి అన్న దేవేంద్ర అన్న చూద్దాం, మరి రిజల్ట్ రోజు చూద్దాం. ఓకే, వెయిటింగ్ వెయిటింగ్ చేద్దాం. మరి ఒక పార్లమెంట్తో మరి ముందుకు వద్దాం తదుపరి ఎపిసోడ్లో. అందరికీ నమస్తే.